రాత్రి ఫోన్ పెట్టేసేప్పుడు కత్తిరండి ఐడియాతో వస్తాను. వర్ష, నీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఏదైనా తినడానికి పట్రా? నీకా ఎలకలక? ఇలాంటివి అయితే నాకు మండిపోతే ఎక్కడమ్మా? ఇక్కడ కడుపులో కడుపులో. నేను ఏదన్నా మనసులో అనుకుంటే అది బయటికి వినబడిపోతుంటదండి. ఇది నాకున్న జబ్బు. ఇలా మనసులో నుంచి బయటికి వినబడిపోతే ఎప్పుడో పోను నాకు జడ్జి పోస్ట్. అంటే మొగడంటే విలువలో మొగడు చేత వీడు ఎక్కడ ఎగురుతాడు అక్కడ ఎగరడు. ఏంటి సాగులో అది చెప్పు. పండుగ మా వాళ్ళు వస్తున్నారు. మొన్నే కదా వెళ్ళిరు, ఈ మధ్య ఏం పండుగ ఉంది? గాంధీ జయంతి ఉంది కదా తాత. వైజాగ్ ని వైజాగ్ అని ఎందుకు అంటారు? వైజాగ్ లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జాగ్ అని ఒకటి ఉండేవాడు. ఇంగ్లాండ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నావు వైజాగ్ వైజాగ్ అన్నారు, అది వైజాగ్ అయిపోయింది. మచిలీపట్నంకి మచిలీపట్నం అనే పేరు ఎట్లా వచ్చింది? మచిలీపట్నంలో ఒక రాజు ఉండేవాడు, ఆయన ఒక చెల్లి ఉండేది. సో ఆమెకి ఏమైనా గిఫ్ట్ అవుతాం అనుకోండి, అందుకే ఆ ఊరి పేరు మా చెల్లిపట్నం అని పెట్టేశాడు, అది మచిలీపట్నం అయిపోయింది. బడిలోకి వస్తుంది బయటికి వస్తుంది ఏంటిది? టీచర్ టీచర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పటికి 200 సార్లు కుట్టానరా. ఎవరిదన్నా చెప్పు? సౌమ్యది. అదేంటన్నా కొత్త చెప్పు కొనుక్కోవచ్చుగా? ఆవిడకి ఇచ్చే పేమెంట్ కాఫీ కప్పే కొనుక్కోవచ్చు, చెప్పులు ఎక్కడ కొనుక్కో. నీకన్నా పదవేలు ఎక్కువ అని చెప్పారు. అవన్నీ ఇప్పుడు అడగలేదు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. మా వాడికి జబర్దస్త్ లో చేయాలని కోరిక మేడం, వాడు గుండోడు రానివ్వట్లేదు. సరే రండి వెళ్దాం. హాయ్ హలో, నేను మీ సౌమ్య రాయ్. చలికి వణుకుతాము గజ గజ. ఇప్పుడు వస్తున్నారు ఇంద్రజ. చలికి వణుకుతారు గజ గజ, వస్తున్నారు ఇంద్రజ. ఏంట్రా, నాకు 20 సంవత్సరాల ఏజ్, ఇప్పుడు వస్తున్నాడు అబ్బాయి విలేజ్. వర్ష గారు ఒకసారి చేపట్టండి. దేనికండి? మా క్లోజ్ రిలేటివ్స్ తీర్థయాత్రలను ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు, మీకు చూద్దామని. సాదమ్మా, థ్యాంక్స్ అండి.